రేఖ రీసెంట్గా అయిన మలయాళం మూవీ మరిక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం ఫసిన్ లో రేఖా మదర్ పొద్దెక్కుతున్నా ఇంకా నిద్రలేవని రేఖాని తిడుతూ చాలా గందరగోళంగా ఉన్న ఆమె రూమ్ ని చూసి ఆడపిల్ల అయ్యుండి గదినిలా ఉంచుకోవడమేంటని ఒకవేళనే లేకపోతే ఎలా మేనేజ్ చేస్తావో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటుంది ఇంతలో రేఖా ఫాదర్ అక్కడికి వస్తే ఇంటి పనుల్లో ఏ మాత్రం అతను సహాయంగా లేడని భర్తని కూడా చూడకుండా రేఖాతో పాటు అతన్ని కలిపి తిట్టేస్తూ ఉంటుంది ఇక వీళ్ళ బిజినెస్ చూస్తే ఇళ్లలోనే కోళ్లను పెంచుకుంటూ వాటి ఎగ్స్ ని అమ్ముతూ ఉంటారు ఇటు రేఖ మదర్ అండ్ ఫాదర్ గొడవలో ఉండగా పరిగెత్తుకుంటూ ఇంటి వెనకాలకి వెళ్లిన రేఖ ఆమె బాయ్ ఫ్రెండ్ అర్జున్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఈ రోజు అతని బర్త్డే నిజానికి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయి కొద్ది రోజులే అవుతుంది రేఖ అర్జున్ తో మాట్లాడుతూ పక్కనే ఉన్న నీళ్ల బిందెను బావిలో పడేస్తుంది అది చూసి తన పేరెంట్స్ తో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ బిందెను బయటికి తీయడానికి రాగానే సిచువేషన్ చూసుకొని రేఖ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది వెంటనే అర్జున్ కి కాల్ చేసి నే మిస్ కాల్ ఇస్తేనే కాల్ బ్యాక్ చేయమని చెప్పకుండా కాల్ చేస్తే ఇంట్లో వాళ్ళకు దొరికిపోతానని అంటుంది అప్పుడే తనకా గదిలో అర్జున్ కనిపిస్తాడు అతన్ని చూసి షాక్ అయిన రేఖ భయపడుతూ వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోమని బ్రతిమిలాడుతూ ఉంటుంది కానీ అర్జున్ తన బర్త్డే గిఫ్ట్ ఇవ్వమని ఆ గిఫ్ట్ తీసుకోకుండా వెళ్లేది లేదని చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు నిజానికి అతను అడుగుతున్న గిఫ్ట్ రేఖ తన్ని కిస్ చేయడం ఇక ఏం చేయాలో అర్థం కాని రేఖ తన పేరెంట్స్ గనక అర్జున్ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ ఎలా మారుతుందో ఊహించుకోలేక అర్జున్ చెంపపై కిస్ చేసి వెంటనే వెళ్లిపోమని రిక్వెస్ట్ చేస్తుంది అర్జున్ లిప్ కిస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్లనంటే భయపడి రేఖ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ మళ్లీ బావి దగ్గరికి చేరుకుంటుంది ఇటు జనాలందరూ చాలా కష్టపడి రేఖ నీళ్ల బిందెను బావిలో నుండి తీసేసి ఉంటారు ఇక సీన్ లో జయంత్ అనే వ్యక్తిని అతని మామ గోపాలన్ ఈ మధ్య నీ టూ వీలర్ రేఖ ఇంటి దగ్గర కనిపిస్తుందేంటని ఒకవేళ నువ్వు అమ్మాయిని ప్రేమిస్తే అది మానుకోమని నీకామె సెట్ కాదని వార్నింగ్ ఇస్తాడు నిజానికి జయంత్ టూ వీలర్ ని రేఖ కొరకు అర్జున్ తీసుకెళ్తున్నాడు తర్వాత సీన్ లో అర్జున్ షాప్ దగ్గరికి వచ్చిన రేఖ అక్కడ అర్జున్ ఫాదర్ ఉండటంతో అతనికి కనిపించకుండా అర్జున్ తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది నిజానికి షాప్ ని అర్జున్ ఫాదర్ రన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు అర్జున్ అతనికి సహాయం చేస్తూ రేఖ వచ్చినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఆమె కావలసిన సరుకులన్నీ ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటాడు ఇటు గోపాలన్ జయంత్ రేఖాల ల గురించి కన్ఫర్మ్ చేసుకుందామని రేఖ ఇంటికి వస్తాడు అతను రేఖ ఫాదర్ తో మాట్లాడుతుండగా రేఖ ఎవరితోనో చాటింగ్ చేస్తూ కనిపిస్తుంది అప్పుడు వెంటనే గోపాలన్ తన మొబైల్ తీసి జయంత్ వాట్సప్ ఆన్లైన్ స్టేటస్ ని చెక్ చేస్తాడు ఇక ఇటు నైట్ అయ్యాక రేఖ అర్జున్ ల చాటింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వంట చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు చివరికి పడుకునేప్పుడు కూడా నాన్ స్టాప్ గా రేఖ అర్జున్ తో మెసేజ్ లోనే ఉంటుంది ఇక కాసేపటికి అర్జున్ ఒకసారి వీడియో కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు అది వీలవుతుందో లేదో చూద్దామని రేఖ బయట పడుకున్న తన ఫాదర్ దగ్గరికి వెళ్లి అతన్ని ఇంట్లో కచ్చి పడుకోమని చెప్తే లోన చాలా వేడిగా ఉందని బయటే తనకు కంఫర్ట్ గా ఉందని నువ్వు డోర్ వేసుకుని పడుకోమని రేఖతో అంటాడు ఇక లైన్ క్లియర్ అయిన సంతోషంలో రేఖ చాలా ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్లి అర్జున్ వీడియో కాల్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది త్వరగా ఏదైనా జాబ్ చూసుకోమని పెళ్లి కొరకు అన్ని క్లియర్ చేయమని అర్జున్ తో చెప్తుంటే అర్జున్ మాత్రం ఆ వీడియో కాల్ ని రొమాంటిక్ మూడ్ లోకి మార్చాలని చూస్తాడు రేఖ కది ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోతే ఆమెని చాలా ఫోర్స్ చేస్తూ వీడియో ఆమె కిస్ ఇవ్వమని అడుగుతాడు ఇంతలో రేఖ మదర్ గట్టిగా అరుస్తూ అర్ధరాత్రి అయినా నీ గదిలోని లైట్ ఎందుకు ఆన్ లో ఉందని రేఖాని తిడుతూ ఉంటుంది దాంతో కంగారు పడ్డ రేఖ అర్జున్ తో ఉన్న వీడియో కాల్ ని డిస్కనెక్ట్ చేస్తుంది సడన్ గా కాల్ డిస్కనెక్ట్ అవడంతో డిసప్పాయింట్ అయిన అర్జున్ బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు అయితే కాసేపటికి అతనికి రేఖ నుండి మెసేజ్ వస్తుంది మెసేజ్ లో రేఖ అతనికి సారీ చెప్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే అర్జున్ డోర్ ఓపెన్ చేయమని నే నీ ఇంటి ముందే ఉన్నానని రిప్లై ఇస్తాడు అది చూసి కంగారు పడ్డ రేఖ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ నిజంగానే అర్జున్ కనిపిస్తాడు వద్దని చెప్పిన అర్జున్ రేఖ గదిలోకి వచ్చేస్తాడు ఇది తన పేరెంట్స్ చూస్తే ప్రాబ్లం అవుతుందని వెంటనే వెళ్లిపోమని రేఖ అతన్ని చాలా ప్రతిలాడుతూ ఉంటుంది దానికి అర్జున్ టెన్షన్ పడాల్సిందేమీ లేదని ఇలా మనం కలవడానికి ఎప్పుడో కానీ అవకాశం దొరకదని కొద్దిసేపే ఉండి వెళ్లిపోతానని కన్విన్స్ చేస్తాడు అయినా కూడా రేఖ నార్మల్ అవలేకపోతుంది ఇక అర్జున్ రేఖ బెడ్ పై కూర్చొని ఆమెను కూడా పక్కనే కూర్చోమంటూ చాలా నార్మల్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు రేఖ కి ఇదంతా ఇష్టం లేకపోయినా చేసేదేం లేక కొద్దిసేపటి కొరకే కదా అనుకుని అర్జున్ పక్కన కూర్చుంటుంది కానీ అర్జున్ అంతటితో ఆపకుండా రేఖాని ముద్దు పెట్టమంటాడు అది సాధ్యం కాదని రేఖ వెంటనే ఇక్క నుంచి వెళ్లిపోమని బ్రతిమిలాడుతుంటే రేఖ పర్మిషన్ లేకుండా ఆమె చెంపపై ముద్దు పెట్టేస్తాడు ఆమెలో ఫీలింగ్స్ ని రెచ్చగొట్టి చాలా సేపటి వరకు రొమాన్స్ చేస్తాడు కట్ చేస్తే విండో దగ్గరకి వచ్చి సిగరెట్ తాగుతున్న అర్జున్ ని రేఖ తను పెంచుకుంటున్న డాగ్ కనిపించట్లేదని దానికి కారణం నువ్వేనా అని అడుగుతుంది రేఖాకి విషయం తెలిసిపోయిందని అర్థమైన అర్జున్ ఈ ఇంటి వైపుగా ఎప్పుడు వచ్చినా అది తన్ని చూసి మొరుగుతూ ఉండేదని ఇక్కడికి రావడం చాలా ప్రాబ్లం అయిందని అందుకే తనే దాన్ని చంపేస్తానని కన్ఫ్యూజ్ చేస్తాడు అలా చేసినందుకు సారీ చెప్తాడు ఇక దీని తర్వాతే వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు కట్ చేస్తే నెక్స్ట్ డే రేఖా ఫాదర్ రాజన్ చనిపోయి ఉంటాడు రాజన్ బాడీని చూడడానికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చిన అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించాడు మొదటి నుండే రాజన్ కి ఉన్న హార్ట్ అటాక్ ప్రాబ్లం వల్ల అతని మరణానికి కారణం అదే అనుకుని ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఊళ్ళో వాళ్ళు కూడా ఆ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు ఇటు రేఖ అర్జున్ కి కాల్ చేయాలని చూస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ డే రేఖ ఇంటి ముందు ఊడుస్తున్న చోట ఒక సిగరెట్ ముక్కను చూస్తుంది వెంటనే దాన్ని తీసుకెళ్లి ఆ రోజు రాత్రి అర్జున్ పడేసిన సిగరెట్ తో కంపేర్ చేస్తుంది దాంతో అవి రెండు ఒకటే అని తెలుస్తుంది తర్వాత అర్జున్ ఫాదర్ వెళ్లి అర్జున్ గురించి అడగాలని చూస్తే అతను ఆమెకి సరిగా సమాధానం చెప్పకుండా అవాయిడ్ చేయాలని చూస్తాడు ేఖ జయంత్ దగ్గరికి వెళ్తే అతనికి కూడా అర్జున్ ఎక్కడున్నాడో తెలియని సిచ్యువేషన్ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక రేఖ ఆలోచిస్తుంటే అర్జున్ ఎర్నాకులంలోని అతని అంకుల్ కన్నన్ దగ్గరికి వెళ్ళుండొచ్చని జాబ్ కొరకు కన్నన్ తో మాట్లాడుతున్నట్లు ఒకసారి తనకు చెప్పాడని కన్నన్ ని అడిగితే ఏదైనా తెలియచ్చని జయంత్ చెప్తాడు వెంటనే రేఖ కన్నన్ వైఫ్ దగ్గరకెళ్లి డైరెక్ట్ గా అర్జున్ గురించి అడగకుండా నీ హస్బెండ్ నాకు జాబ్ చూస్తానని చెప్పాడని అతని నెంబర్ మిస్ అయిందని ఒకసారి ఆ నెంబర్ ఇస్తే జాబ్ గురించి కనుక్కుంటానని ఆమెను రిక్వెస్ట్ చేస్తుంది అయితే కన్నన్ వైఫ్ కన్నన్ నెంబర్ ఇవ్వకుండా అతనేదో థియేటర్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఆ థియేటర్ దగ్గరికి వెళ్లమని సలహా ఇస్తుంది ఇక నెక్సీ లో రేఖ ఒక సైకాటిస్ట్ దగ్గరికి వెళ్లి తన మనసులోని బాధల్ని చెప్పుకుంటూ ఉంటుంది నిజానికి తనకు ప్రేమపై నమ్మకం లేదని ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల తన కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకున్నానని అప్పుడే అర్జున్ తో పరిచయం అతనితో ప్రేమ మొదలైందని రీసెంట్ గానే తన ఫాదర్ చనిపోయాడని అతను చనిపోవడానికి కారణం గిల్ట్ గా ఉందని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చి వాష్రూమ్ తను చాలా గాయపరుచుకుంటుంది ఇక చివరిగా కొద్ది రోజుల కొరకు తను ఎర్నాకులానికి వెళ్తున్నానని త్వరలోనే వచ్చేస్తానని తన మదర్ ఎంత వద్దన్నా వినకుండా ఫైనల్లీ రేఖ ఎర్నాకులం కి రీచ్ అవుతుంది తన ఫ్రెండ్ రూమ్ లో స్టే చేస్తూ నెక్స్ట్ డే చాలా కష్టపడి ఎలాగోలా కన్నన్ లొకేషన్ ని కనిపెట్టేస్తుంది కన్నన్ ని అర్జున్ గురించి డీటెయిల్స్ అడిగితే నీకు అర్జున్ తో పనే కన్నన్ అర్జున్ కూడా అతని ఫాదర్ అర్జున్ ఫాదర్ కి సంబంధించిన ఒక ఇష్యూ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒక రోజు అర్జున్ ఫాదర్ అతని ఇంటి ముందున్న అమ్మాయి స్నానం చేస్తుంటే తొంగి చూశాడని దానిక అమ్మాయి అతని కన్ను ఒకటి డ్యామేజ్ చేసిందని చెప్తాడు లాగే కొడుకు కూడా నీచుడని ఒకవేళ అర్జున్ నిన్ను మానభంగం చేసుంటే లేక ఏదైనా నీ వీడియో రికార్డ్ చేసుంటే దాని గురించి మాట్లాడదామని ఈవినింగ్ ఆరు గంటలకు ఇంటికి రమ్మని అర్జున్ ని కూడా పిలిపించి ఈ ఇష్యూని సాల్వ్ చేస్తానని భరోసా ఇస్తాడు ఇక ఈవినింగ్ అవ్వకముందే రేఖ కన్నని ఇంటికి చేరుకొని అర్జున్ ని పిలవమని అసలు అతనికి కాల్ చేశావా లేదా అని అడుగుతుంది రేఖాకి సమాధానం చెప్పకుండా కన్నన్ నిన్నతను ఏం చేశాడో చెప్పలేదేంటని ఆమెకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంటాడు రేఖ అతనికి భయపడకుండా అర్జున్ తన్ని మానభంగం చేసి సమాధానం చెప్తే ఆమె పొట్టపై చేయి పెట్టి కన్నన్ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని ఒకసారి బెడ్ పై పడుకుంటే నీ ప్రెగ్నెన్సీ చెక్ చేస్తానని చాలా మిస్బిహేవ్ చేస్తుంటాడు ఇక విషయం అర్థమైన రేఖ కన్నన్ పై రివర్స్ అయి అతన్ని దారుణంగా కొట్టి అర్జున్ ఎక్కడున్నాడో చెప్పమని వార్నింగ్ ఇస్తుంది నిజానికి రేఖ స్పోర్ట్స్ పర్సన్ అందుకే ఆమె బాడీ నార్మల్ లేడీ బాడీ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇటు రేఖ దెబ్బలు తట్టుకోలేకపోయిన కన్నన్ అర్జున్ మొన్నీ మధ్య ఇక్కడికి వచ్చాడని అతనికో జాబ్ చూపించమని రిక్వెస్ట్ చేశాడని లేడీ టీచర్ సబితాకి సంబంధించి ఏదో ఇష్యూ జరిగితే కొద్ది రోజుల కొరకు ఇక్కడే ఉంటానని చెప్పాడంటాడు ప్రస్తుతం అతను ఎక్కడున్నాడని అడిగితే పక్క ఏరియాలో ఒక టీ షాప్ లో పనిచేస్తున్నాడని వెంటనే పిలుస్తానని తనని వదిలేయమని బ్రతిమలాడతాడు ఇక కన్నన్ కాల్ తో అక్కడికి చేరుకున్న అర్జున్ రేఖ ని చూసి షాక్ అయిపోతాడు నీ ఫోన్ ఎందుకు కలవట్లేదని ఇప్పటి వరకు తనకెందుకు కాల్ చేయలేదని రేఖ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆ రోజు తను రెడ్ హ్యాండెడ్ గా తన ఫాదర్ కి దొరికిపోయానని దాంతో అతను తన ఫోన్ ని లాక్కొని నీటిలో పడేశాడని ఇంట్లో నుంచి కూడా పంపించేశాడని చెప్తాడు మరి తన ఫాదర్ చనిపోవడంలో నీకేదైనా సంబంధం ఉందా అని రేఖ అడిగితే అది తనకు తెలియదని చెప్తాడు అతని మాటలు నమ్మి రేఖ రూమ్ కి వెళ్లి తన మదర్ కి కాల్ చేసి టీచర్ సబితా నెంబర్ కనుక్కోమని చెప్తుంది దానికి రేఖ మదర్ టీచర్ సబిత నిన్నే ఉరి వేసుకుందని హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని చెప్తుంది అది విని షాక్ అయిన రేఖ కన్ఫర్మ్ చేసుకోవడానికి జయంత్ కి కాల్ చేస్తే ఎవరో అబ్బాయితో ఎఫైర్ ఉండడం వల్ల భార్యాభర్తల గొడవలో సబిత సూసైడ్ చేసుకుందని చెప్తాడు దీని తర్వాత రేఖ అర్జున్ టీ షాప్ లోకి వెళ్లి అతనితో ఏం మాట్లాడకుండా జస్ట్ చూస్తూ ఉండిపోతుంది నోట్ లో పాన్ వేసుకొని అర్జున్ టెన్షన్ పడేలా అతని వైపే చూస్తూ ఉంటుంది అతను ఎక్కడికి వెళ్లినా వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది తన కాల్ పిక్ చేయకుండా చాలా సార్లు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూ ఉంటుంది ఇక చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్న అర్జున్ వీధిలో కుక్క అరుస్తున్న అరుపులు భరించలేక దాన్ని చంపేసి రేఖ కాల్ పిక్ చేస్తాడు అప్పుడు రేఖ తను ఊరికి వెళ్లిపోతున్నానని ఒకసారి నీతో పర్సనల్ గా మాట్లాడాలని వెంటనే కలవమని రిక్వెస్ట్ చేస్తుంది కుదరదని అర్జున్ ఎంత చెప్పినా రేఖ వినకపోవడంతో చేసేదేమిలేక అర్జున్ అదే రాత్రి రేఖ చెప్పిన ప్లేస్ కి రావాల్సి వస్తుంది నీ ఫాదర్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంత చెప్పినా ఇలా ఫాలో అవడం కరెక్ట్ కాదని తనని వదిలేయమని అర్జున్ బ్రతిమిలాడుతూ ఉంటాడు దానికి రేఖ ఇక్కడికి పిలిచింది టీచర్ సబిత గురించి అడగడానికని ఆమెను ఎందుకు చంపావో చెప్తే సైలెంట్ గా వెళ్లిపోతానంటుంది ఆమెకి తనకి ఎలాంటి సంబంధం లేదని అర్జున్ ఫ్రస్ట్రేట్ అవుతూ రేఖాకి దూరంగా వెళ్తుంటే అతన్ని ఫాలో అవుతూ రేఖ నువ్వు నా ఫాదర్ ని చంపలేదంటే నమ్మకం కలగట్లేదని ఆ రోజు ఏమైందో చెప్పమని అరుస్తూ ఉంటుంది ఆమె టార్చర్ భరించలేకపోయిన అర్జున్ నీ ఫాదర్ ని చంపింది నేనే అని రివీల్ చేసి ఆమెపై కూడా పెద్ద రాయితో అటాక్ చేయాలని చూస్తాడు ఇక్కడే రాజన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది ఆ రోజు తో ఇంటిమేట్ అయ్యాక అర్జున్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే రేఖ ఫాదర్ అతన్ని చూసేస్తాడు దొరికిపోయానని అర్థమైన అర్జున్ ఈ విషయం బయట తెలిస్తే ప్రాబ్లం అవుతుందని అతని నోరు నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు సేమ్ అలానే రేఖాని కూడా చంపాలని చూస్తే రేఖ అర్జున్ పై రివర్స్ అయి అతన్ని దారుణంగా గాయపరుస్తుంది ఫైనల్ గా అర్జున్ ని హక్ చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుతూ అతను తనపై అటాక్ చేయడానికి తెచ్చిన కత్తినే అతని ప్యాంట్ లోకి దూర్చి ప్రైవేట్ పార్ట్ ని కట్ చేస్తుంది ప్రేమంటే ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ కి ఉన్న బాయ్ ఫ్రెండ్స్ ని చూసి నీతో ప్రేమలో పడ్డానని అయినా తన ఫాదర్ ని అలాగే సబితాని కూడా ఎందుకు చంపావని అడుగుతుంది కట్ చేస్తే రేఖ ఇంటికి వచ్చిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ సబిత మర్డర్ కేసులో అర్జున్ ని వెతుకుతున్నామని అతని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు కొద్ది రోజులకు ముందు అర్జున్ తో రిలేషన్షిప్ లో ఉన్న విషయం నిజమేనని కానీ ఇప్పుడు బ్రేకప్ చేసుకున్నానని అర్జున్ కోసం ఎర్నాకులం వెళ్లినా అక్కడ తను కనిపించలేదని ఇంతకు మించి తనకేం తెలియదని చెప్తుంది ఒంటిపై ఉన్న గాయాల గురించి ఇన్స్పెక్టర్ అడిగితే బాత్రూంలో జారి పడ్డానని చెప్తుంది ఫైనల్ గా ఇన్స్పెక్టర్ కి తన పేరు రేఖ అని చెప్పడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది